దయగల మా తండ్రి, మరొక పర్యాయం ప్రభ, ప్రార్థనా సేనల్లోని పరిశుద్ధ లేఖలోని మాటలు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వివరించుటకు, ప్రకటించుటకు, ప్రసరించుటకు కృప దయచేసినందుకు వందనాలు నాయన. అయా దయచూపండి, ప్రజలు హృదయాలు ఇరిగిందేవా, నాడిని ఇరిగిందేవా, అయా ఆలోచన ఇరిగిందేవా, ఆంతర్యాలు ఇరిగిందేవా. నీవే ప్రజలతో తేటగా సూటిగా ప్రార్థనా సేనల్లో మాట్లాడి దేనదాసును మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ తెచ్చుకొనమని మేఘారుడు అయి త్వరగా రానున్న ఏసునామను వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని స్తోత్రం. ప్రియమైన ప్రార్థనా సేనలో దేవుని వాక్యాన్ని వింటున్న శ్రోతలారా, మరి ప్రకటన గ్రంథములో ఉన్న భాగాలను మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో ఉన్న భాగము ఏమని వ్రాయబడిందంటే, యోహాను గారు చూస్తున్నాడు, యోహాను గారు యేసు రొమ్మున ఆనుకొనిన శిష్యుడు, నామములో నానిపోయిన శిష్యుడు, ఈ నామాన్ని కాదని ఆయన అగ్ని యొక్క కాగుల్లో వేసినా కానీ కాలిపోయినవాడు, చర్మం ఊడిపోయినవాడు, దేవుని నామం కలిగిన వాడు. ఇలాంటి వ్యక్తి మన మధ్య ఉండకూడదని పద్మాసులంకకు పరవాసిగా పంపించేశారు దేవుని పిల్లారు. అయితే పంపించి వేసినప్పుడు భూలోక సీను మూయబడి, పరలోక సీను తెరువబడి, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువే స్వయంగా వచ్చి ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో ఇదిగో వ్రాయము అంటున్నాడు. చదువువాడును వినువాడును గైకొనువాడు ధన్యుడని వ్రాయమని అక్కడ 1వ అధ్యాయం 2వ 3వ అధ్యాయాలు ఏమని వ్రాయబడి 7 సంఘాలను గురించి కూడా చక్కగా ప్రభు మరలా ఎత్తి తెలియచేశాడు యోహాను గారికి. జరిగిన వాటిని, జరుగుతున్న వాటిని, జరబో వాటిని కూడా యేసు ప్రభువారు వ్రాయించారు యోహాను గారి ద్వారా దేవుని పిల్లారు. 7 సంఘాలకు కూడా ఒక్కో సంఘానికి ఇదిగో ఈ లోటు ఉందో సరి చేసుకోండి, ఈ లోటు ఉందో సరి చేసుకోండి. మొదటి ప్రేమను వదిలిపెట్టేశావు, మొదటి విశ్వాసం వదిలిపెట్టావు, మొదటి భక్తిని వదిలిపెట్టేశావని ఒక్కో సంఘానికి ఒక్కొక్క మాట దిద్దుబాటు ప్రభు తెలియచేశారు దేవుని పిల్లారా. అయితే ఆ సందర్భంలో ఇప్పుడు నేను తెలియజేసే మాట అనేక సంగతులు తెలియచేసిన తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, ధవళమైన మహాసింహాసనం, దాని మీద ఆసీనుడైన ఒకరు నేను చూచి తిని, ఆయన ఎదుట నుండి భూమి ఆకాశాలు కూడా పారిపోతాయి, నిలవలేకపోతాయి. భూమి ఆకాశాలే పారిపోతే, మన కాళ్ళ కిందన భూమి పారిపోతే, పైన ఎప్పుడు కనబడే కదలకుండా ఉండే ఆకాశమే పారిపోతే, మనుషుడు ఎక్కడుంటాడు? సమాధానం కూడా అక్కడే ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అంతట నేను క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చూచి తిని, తన భర్త కొరకు అలంకరించుకున్న సిద్ధపడిన పెళ్లి కుమార్తెను చూచి తిని. ఎంత భాగ్యం అర్థం చేసుకునే దేవుని పిల్లారా, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఎవరి కొరకు? ఎవరి కొరకు? యేసులో క్రొత్తగా జన్మించిన వారి కొరకే, కొత్తగా మారు మనసు పొంది ఆయన బిడ్డలుగా జీవించిన వారికి. మన జీవితంలో క్రొత్త క్రొత్త సంవత్సరాలు అనేకం ఇస్తున్నా కానీ వాడు క్రొత్తగా జన్మించలేకపోతున్నాడు. నీకు ఉదయం ఏసై దగ్గరికి వెళ్ళి క్రొత్త జన్మ అంటున్నావు ఎట్లాగూ? నేను ఎంత వృద్ధుణ్ణి, ముసలవాడిని, తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ చిన్నపిల్లాడిగా రావాలా అంటున్నాడు? అవసరం లేదయ్యా. క్రొత్త జన్మనుగా ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ మూలముగాను రక్షింపబడి తీర్చాలని ఏసయ్య నీకోదేవుకు సమాధానం ఇచ్చారు దేవుని పిల్లార. క్రొత్త జన్మనుగా రక్షణ బాప్తీసం చక్కగా మనతో వాక్యం తేటగా తెలియచేస్తుంది. సింహాసనాన్ని చూస్తున్నాడు యోహాను గారు దేవుని పిల్లారా. ఆ సింహాసనం ఎదుట ఈ భూమి నిలవట్లేదు, పైన ఆకాశం కూడా నిలవట్లేదు. ఎన్నో భాగాలు ఉన్నాయి. ప్రవక్త యెషయా గారు మాట్లాడు, ఈ భూమి ఆకాశములు కాగితములే, చుట్టి వేయబడిని చుట్టవలే అంటాడు. అవును, నిలవదు. మానవుని యొక్క క్షేమం కొరకు, ఉపయోగం కొరకు భూమినిచ్చాడు, నివాసం యోగ్యంగా ఇచ్చాడు, ఆకాశాన్ని ఇచ్చాడు, సూర్యచంద్రులు ఇచ్చాడు, ఆకాశం వర్షధారలు ఇచ్చాడు. ఎంత భాగ్యం ఇచ్చినా మరి ఆ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడ వారి దినాల్లో. దేవుని అనే సింహాసనాలు గూర్చి పరిశుద్ధ లేఖలో మీకు వివరించి నేను త్వరగా ముగించేస్తా. అర్థం చేసుకుందాం. మరి యొక్క యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మరి ప్రవక్త గారు దర్శనం చూస్తున్నాడు.
రాజైన విజయామృతి పొందిన సంవత్సరాన అత్యోన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ఒకరిని నేను చూచి తిని ఆయన చొక్కా ఈ అంచులు దేవాలయం అంతా నిండుకొని ఉన్నవి. ఆయన పైన షరపులు కెరీపులు దేవదూతలు ఆరేసి రెక్కలు కలిగి ఉన్నారు. రెండు రెక్కలతో ఎగురుతున్నారు, రెండు రెక్కలతో తేజస్సు చూడలేక ముఖం కప్పుకుంటున్నారు, రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నారు. వాళ్ళ నోట ఏం మాటలు ఉన్నాయంటే, నోట ఏం పాటలు ఉన్నాయంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఇవే మాటలు తప్ప వేరు మాటలు వారి నోట లేవు. ఆ దృశ్యాన్ని చూస్తున్న ప్రవక్త, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినయ్యా, నేను నశించిపోయానయన కేకలు వేసినప్పుడు బలిపీఠములోని కారు నిప్పులు తీసి అతని పెదవులకు తాకి నువ్వు పవిత్రుడు అయిపోయావన్నావు, నీ దోషం తొలగిపోయిందన్నాడు. అత్యున్నతమైన సింహాసనం ప్రకటనలో ధవళ సింహాసనం అనగా ధవళం అనగా తెలుపు, తెలుపు అంటే పరిశుద్ధత, పరిశుద్ధత అంటే పాపం లేనివాడు యేసయ్యా. ఆ యేసును మనం చేర్చుకుంటే జీవితాన్ని మార్చుకుంటే పాపం లేని వారు ఉంటాం, పరిశుద్ధులుగా మనం ఉంటాం. అందుకే పరిశుద్ధ లేఖను అనేక రీతిలుగా తెలియచేస్తుంది. మరి యశాగ్రంథం 6వ అధ్యాయంలో అత్యున్నతమైన సింహాసనాన్ని చూశాడు. అర్థం చేసుకోండి, చాలా సంగతులు ప్రాయక దేవుని ద్వారా విన్నాడు. ఆఖరుగా 66వ అధ్యాయంలో ఆఖరి మాట ప్రవక్త ఏమన్నాడంటే, ఆకాశము నా సింహాసనము, భూలోకం అంతా ఎంత గొప్ప దేవుడు. సొలొమోను జ్ఞాని అన్నాడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలవయ్యా, నేను కట్టిన ఆలయం ఏం పట్టునయ్యా అన్నాడు. అర్థం చేసుకోండి, ఆ గొప్ప దేవుడు తను తాను తగ్గించుకొని రిక్తుడిగా కన్యగా మరియ గర్భంలో చిన్న శిశువుగా సత్రంలో కూడా స్థలము లేనందున పశుల పాకలు మనందరికీ పశుల తట్టులు పరుండబెట్టిన బాలుడు దేవుని పిల్లారా. క్రీస్తు బాలుని కలిగి 8వ రోజున మరి సిమియోను మందిరంలో ఉంటే ఆయన దగ్గర తీసుకెళ్తే ఆ బాలుని చూసి ప్రజలందరికీ వెలుగుగాను రక్షకుడు అయ్యా అన్నారు. అర్థం చేసుకోండి, దేవుని పిల్లారా అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రయ దేవుని చూసి తన జీవితం మారిపోయింది. దేవుని వైపు చూడు, యేసు వైపు చూడు, మన భారాలు ఎన్నో ఉంటే వాటి అన్నింటి తొలగిస్తాడు. అర్థం చేసుకోండి, వ్యర్థం చేసుకునేవద్దు. యిర్మీయా గారు వాడాడు మరొక మాట, ఆ యొక్క 32వ అధ్యాయము మరి యొక్క 27వ వచనంలో ఏమన్నాడంటే, సర్వ శరీరులకు నేను దేవుణ్ణి కానా. భూమి మీద ఎంతమంది శరీరులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభు దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు. దేవుని పిల్లారా, మన శరీరము అమర్చింది ఆయనే, శరీరం లోపల గుండె అమర్చింది ఆయనే, ఊపిరితిత్తులు అమర్చింది ఆయనే, కన్నులు అమర్చింది ఆయనే, మెదడు అమర్చింది ఆయనే, కిడ్నీలు అమర్చింది ఆయనే. ఏ అవయవం బలహీనమైనా, ఏ అవయవం బలహీనమైనా దేహం క్షేమంగా ఉండలేదు. దేహము దేవుడిచ్చెను నీకు, దేవుని మహిమ కొరకే గదా, తనవును నమ్మి తండ్రిని మరచి దినదినమున జీవించెదవా. చక్కని దేహం ఇచ్చాడు, చక్కని శరీరం అమర్చాడు, ఈ శరీరములో ప్రాణాన్ని అమర్చాడు, తర్వాత లోపల ఆత్మను అమర్చాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఎంత విధానం మనకు అనుగ్రహించాడు, ఎంత విలువైన శరీరమును ఆత్మను ప్రాణాన్ని మనకు అమర్చాడు దేవుని పిల్లారా. సత్యాన్ని తెలుసుకున్న ప్రవక్త, అయ్యో అపవిత్రమైన పేరు, నేను నశించిపోతాను. ఎక్కడన్నాడు ఆ పెదవులు అగ్నికణాలు తాకి పవిత్రం అయిపోయినాడు? 6వ అధ్యాయం 7వ అధ్యాయం 14వ వచనంలోకి వచ్చేలోకి ఆత్మతో నింపబడినవాడై భవిష్యత్తు ప్రకటిస్తున్నాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారునికరణ, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెడతారు, భాషాంధ్ర దేవుడు మన అందరికీ తోడై ఉంటాడని ప్రచారం చేస్తున్నాడు, ప్రకటన చేస్తున్నాడు దేవుని పిల్లారు. ప్రభుని నువ్వు దర్శనంగాను తెలుసుకున్నప్పుడు చూచినప్పుడు ప్రభు నీకు అర్థమవుతాడు, నువ్వు ఇతరులకు కూడా అర్థమయ్యే రీతిగా ప్రభుని కలిగి ఉంటారు, నీ ద్వారా అనేకులు కూడా దేవుని వైపు త్రిప్పగలుగుతావు. ఎంతో గొప్ప భాగ్యం మనకి కలుగుతుంది. మరి ఒక సింహాసనం మనం చూస్తే అక్కడ దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనంలో ఆ అగ్ని సింహాసనం ఒకటి నేను చూశాను, సింహాసనం మీద ఆసీనుడైన మహా ఊర్ధుడు, ఆయన వస్త్రము ధవళంగా ఉన్నది,
ఆయన వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోయి వృద్ధుడుగా ఉన్నాడు. ఎవరు ఈ వృద్ధుడు? దేవుడై ఉన్నాడు. వృద్ధుల్లో మహావృద్ధుడు. గ్రామంలో వృద్ధులైన వారే గ్రామ సంగతి చెప్పగలరు, పరిస్థితుల సంగతి చెప్పగలరు. పిల్లలకి ఏం తెలుసు? వృద్ధులైన వారు చెప్పండి, దేవుడు మహావృద్ధుడై ఉన్నాడు కదా దేవుని పిల్లార. అక్కడ మరొక మాట ఏం కనపడుతుందంటే, అగ్ని ఆ సింహాసనం కను అగ్ని లాంటి ప్రవాహం ఆయనలో నుంచి బయలు వెళుతుంది. 7వ అధ్యాయం దానియేలు గ్రంథం 9వ వచనంలో ఆయనకు పరిచారకులు వేలకు వేలు ప్రజలు ఉన్నారు, కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. తీర్పు తీర్చడానికి గ్రంథాలు విప్పబడినవి, తీర్పు తీర్చడానికి గ్రంథాలు విప్పబడినవి. అగ్ని సింహాసనం అక్కడేమో అత్యున్నతమైన సింహాసనం, ప్రకటనలోనేమో ధవళమైన సింహాసనం. ఆయనకి ఏం సింహాసనం ఉంది, ఏం అధికారం ఉంది? శిలులో వేలాడి అల్లాడిపోయి మంచినీళ్ళు కూడా ఆయనకి ఇవ్వలేదు అనుకున్నారు. ఎంత సింహాసనం మీద ఆశ్రయించిన దేవుడు శిలువ మీదకు దిగి వచ్చాడు. శిలువ మీద తండ్రికి తన ప్రాణాన్ని అప్పగించేసి, ఆత్మను అప్పగించి భూమి యొక్క క్రింద భాగాల్లోకి దిగి వెళ్ళిపోయాడు. ఓ మరొక చరణచరగా ఉన్న భక్తులను తీసుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప దేవుడు! సత్యాన్ని తెలుసుకోలేక సతమతమవుతూ తేలిగ్గా మాట్లాడతారు యేసును గురించి. యేసును గురించి తేలిగ్గా మాట్లాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. అర్థం చేసుకోండి దేవుని పిల్లారా, జీవితాలని వ్యర్థం చేసుకునకూడదు. భయంకరమైన దినాల్లో ఉన్నాం, భయంకరమైన కరోనా మహమ్మారి దినాల్లో ఉన్నా ఈ గుప్పిడి ప్రాణం గుండెని విడిచి ఇప్పుడు చప్పుడు లేకుండా వెళ్ళిపోదో తెలియదు దేవుని పిల్లారా. భార్య భర్తలు ప్రక్క ప్రక్కనే పనుకున్నారు, గ్రామంలో భద్రాస్వామి గ్రామంలో ఎరువురు పనుకున్నారు. మరి ఇక భార్య ఎప్పుడు కన్ను మూసిందో తెలియదు. భర్తకు కూడా చెప్పలే, వెళుతున్నానండి కూడా ఏం చెబుతుంది? ప్రాణం దేవుని చేతిలో ఉంది. పిలిచాడు, పిలుపుని అందుకొని వెళ్ళిపోతున్నా. లేమ్మాయి లేమ్మాయి అని భార్య లేపుతున్నాడు. ఏం లేస్తుంది? వెళ్ళిపోయింది ప్రాణం. నీ జీవము నీ ప్రాణం ఏపాటి దేవుని పిల్లార? నీటి బుడగ కన్నా నిలకడ లేనిది. అడవి పువ్వు లాంటిది ఉదయం వికసించి ఓ ప్రకాశిస్తుండే పువ్వు సాయంత్రం వాడిపోద్ది, రాలిపోద్ది. ఇంకెంత అలకనగా చేసే త్రాసు మీద ధూళి ఎగిరిపోయినట్టే ఎగిరిపోతాం. అలాగే మరి కొండలోని ఆవిరి వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోతాం. త్రాసు మీద ధూళిలా ఎగిరిపోవు జీవితం, కలలు కన్న జీవితం కలసిపోవు నేలలు. ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము, ఈ దారిద్ర్యలో కానని బ్రతుకు దినములెన్నయో, ఈ దారిద్ర్యలో కానని బ్రతుకు దినములెన్నయో. ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము, చేద నుండి జారెడు నీటి బిందు బ్రతుకయో, చేద నుండి జారెడు నీటి బిందు బ్రతుకయో. జారుచున్న బిందువు ఎవరి తరము నిలుపగా, జారుచున్న బిందువు ఎవరి తరము నిలుపగా. ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము, ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము. చేద నుండి నూతిలో నీళ్లు తోడుతుంటే నీళ్ళు ఎట జారి, మన జీవితంలో జారిపోతుంది దేవుని పిల్లారా. జారిపోతున్న జీవితాన్ని ఆపాలంటే ఆయన వాళ్ళు ఇసుకే చనిపోతున్న ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. అప్పుడే చనిపోవాలా ప్రభు అని కన్నీరు కాచి ఎంగలార్చాడు. ఇదిగో 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తానన్నాడు. ఆయుష్ పొడిగించగలడు, ఆయుష్ తుంచివేయగలడు. అటు దేవుని మనం కలిగి ఉందాం దేవుని పిల్లారా. కడవరి భయంకరం దినాల్లో అత్యున్నతమైన సింహాసనం మీద ఆశను దేవుని చూస్తున్నాడు. యెషయా తను మార్పు చెందిన విధానం కనబడుతున్నది. మరిక మరి హెస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనంలో నీలకాంతమైన మహాసింహాసనం నేను ఒకటి చూచి తిని, నరస్వరూపుడు ఒకడు నేను చూచాను. నరస్వరూపిని నరులను రక్షించడానికి 1వ అధ్యాయం 26-27వచనాల్లో 2వ అధ్యాయంలోకి వచ్చే లేకన్నాడు. నరపు చక్కగా నిలువయ్యా, నేను నీతో మాట్లాడతాను. ఈ మనుషుడు చక్కగా నిలవట్లా, కుదురుగా నిలవట్లేదు.
కుదిరిగ్గా నిలబడి మాట్లాడలేకపోతున్నాడు, దేవుడు మాట్లాడటానికి వినలేకపోతున్నాడు, దేవుడు ఎప్పుడు మాట్లాడాలని చూస్తాడు, మానవుడే వెనకొచ్చాడు. కొంచెం సెల్లు ఆ బైక్ మీద నడుస్తూ ఉంటాడు, కొంచెం ఆపి అవతలాడితో మాట్లాడి ప్రయాణం చేయమంటే అయ్యయ్యో టైం ఎక్కడున్నది, చేతిలో సెల్లు, సెవులో సెల్లు, చేతిలో యాండులు, చేతిలో బైకు, మాట్లాడుతూనే ఉన్నాడు. ఆలోచన ఆ పరధ్యానంలోకి వెళ్ళిపోయి ఒక ఆయన భద్రస్వామి దగ్గర పెదకట్టమంటే వెళ్తూ చెట్టు గుద్దేశాడు. ఏముంది, మనసుకు నిగ్రహ శక్తి లేదు, నిరీక్షణ శక్తి లేదు, మనిషి కుదిరిక లేదు, కుదిరిగ్గా ఉండలేకపోతున్నాడు, మనసు కుదుర్చుకోలేకపోతున్నాడు, మాట కుదుర్చుకోలేకపోతున్నాడు, తలంపులు కుదుర్చుకోలేకపోతున్నాడు. అన్నీ కుదుర్చుకొనగలిగేది ఎప్పుడంటే దేవుడు సింహాసనాశన ఆ దేవుని నువ్వు అనుసరించినప్పుడు, ఆయన అడుగుజాడల్లో నడుచుకున్నప్పుడు. దేవుని పిల్లలు అన్నారు, చక్కగా నిలు, నిన్నతో మాట్లాడతాను, దేవుడు మాట్లాడితే ఎంత ధన్యత. ఆ సౌలుగా ఉన్నప్పుడు ఆగ్రుడై వెళుతున్నాడు, దమస్కసంగాని ఈడ్చుకొద్దామని వెళుతున్నాడు. సూర్య తేజస్ కంటే వినిమిక్లైన తేజస్, సౌలా సౌలా ఎందుకు హింసిస్తున్నావని ఆకాశంలో దేవుడు మాట్లాడగానే గుండె బలం, గుర్ర బలం, రామున గుర్రం మీద పడిపోయి గుడ్డివాడే, మానవ బాలం ఏ పాటిదండి. దేవుని మాటలు వింటున్న వాళ్ళారా, మిమ్మల్ని నేరస్థాపన చేస్తూ నిర్లక్ష్యం చేయట్లా, దేవుని మాటలు వినండి, సత్యాన్ని గమనించండి. సత్యానికే జైతే, సత్యమే జైతే అన్నాడు దేవుని పిల్లారా. అనేక వేదాల్లో అనేక సత్యాలు కనపడుతున్నాయి. అసతోమా సర్గమయా, తమసోమా జ్యోతిర్మయా, ముచ్చోర్మ అమృతాంగమయా, తమసోమా స్వర్గం అయ్యో దేవుని పిల్ల జ్యోతిర్మయ అంటే చీకట్లో ఉన్నావు బాబు, వెలుగులోకి రాయ్యా. ముచ్చోర్మ అమృతాంగమయ్యా అంటే మృత్యులోకి ఎందుకు వెళ్తావయ్యా, అమృతాంగం అమరలపురం రాజ్యం చేరే బాగి. ఎన్ని మాటలు దేవుని పిల్లారు, ఎవరు వివరించగలరు, ఎవరు వర్ణించగలరు, ఎవరు ప్రకటించగలరు, ఎవరికి శక్తి సరిపోతుంది, జ్ఞానం సరిపోతుంది, అర్థం చేసుకుందాం. హైస్కేల్తో హైస్కేల్కి ఎలా కనపడ్డాడు, నీలకాంతమయమైన సింహాసనం. దాని ఏలికి 7-9 ఎలా కనపడ్డాడు, అగ్నిలాంటి సింహాసనం మీద ఆసుండై ఉన్నాడు. మరి ప్రవక్త యెషయాకి ఎలా కనపడ్డాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసుండైన దేవుడు. దేవుని పిల్లారా, ఎంత ఆసుండైతే నాకేంటి అని అనమాక, నీ హృదయంలో సింహాసన హృదయ సింహాసనం ఆసుడు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. నా కుమారుడా నీ హృదయం నాకిమ్మో, నా కుమార్తె నీ హృదయం నాకిమ్మో, నీ హృదయంలో నేను నివాసగా ఉంటాను, నీకు సహవాసంగా ఉంటాను, అవసరమైతే నీకు అన్ని వేళ సహాయం చేసే దేవునిగా ఉంటాను. ఎంత గొప్ప మాట, అర్థం చేసుకోండి. మహీతలము నీ ప్రేమ రాజ్యమై మానవ హృదయమే సింహాసనమై, మహీతలము నీ ప్రేమ రాజ్యమై మానవ హృదయమే సింహాసనమై, మనుజేశ్వరని దివ్య పాలన మానవులకును వరణ వసంతమై, మంగళకరముగా అవతరింపను మనుపుము మమ్మును మరియసుత, మనుపుము మమ్మును మరియసుత, నూతన ఆకాశ నీడలు నూతన భూమి పునాదిపై. ఎంత గొప్ప భాగ్యం, ఎన్ని సింహాసనాలు మనకు కనబడుతున్నాయి అర్థం చేసుకుంటారా. ధవళ సింహాసనం ప్రకటనలో యోహాన్ గారు చూశాడు, అత్యున్నతమైన సింహాసనం ప్రవక్త యెషయా గారు చూశాడు, దానియేలు మనం చూస్తే అగ్ని సింహాసనం చూశాడు, 4వది మనం చూస్తే ప్రవక్త యెహెజ్కేల్ చూశాడు నీలకాంతమయమైన సింహాసనము. అర్థం చేసుకుందాం. మత్తయి భక్తుడు రాస్తున్నాడు 25:31 రాస్తున్నాడు, మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడయ్యా, జనములందరూ ఆయన దగ్గర పోగు చేయబడతారయ్యా, మేకలోని గొర్రెలు గొర్రెల్లోని మేకలు డివైడ్ చేస్తాడయ్యా. ఆ మహిమ సింహాసనమే తీర్పు దగ్గర నిలబడాల్సి వస్తుంది దేవుని పిల్లారా. అర్థం చేసుకోండి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మాట విన్నవారులారా, మార్గంలో ఉన్నవారులారా, మందిరంలో ఉన్నవారులారా, ఆరాధన చేసిన వారులారా, అడుగుజాడల్లో ఆనుకొని నడుచుకున్న వారులారా, రండి రాజ్యములో చేరండి అంటాడు. ఎంత ధన్యత దేవుని పిల్లారా, నిర్లక్ష్యం చేయవద్దని దేవుని మాటలు మీకు ప్రచురం చేస్తున్న ప్రార్థనా శాలలో ఉన్న ప్రజలకు నిర్లక్ష్యం చేయవద్దు. ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే రేపు మనం ఎలా తప్పించుకుంటాం. సింహాసనాసుడైన దేవుడు ఆ సింహాసనమైన దిగి వచ్చి
మానవ లోకములో మనందరి పాపాలు ఆయన మోసుకొని తీసుకొని గొల్గొతా కొండకెళ్ళి ఆ సిలువలో వేలాడుతూ, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియట్లేదు, క్షమించు తండ్రి అన్నాడు. మరలా సింహాసనం దగ్గరకు ప్రభు వెళ్ళిన విధానం హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో అంటున్నాడు. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘవలే మనను ఆవరించినందున మనము కూడా ప్రతిభారము సుడుగా చిప్పులు వంటి విశ్వాసనకర్త కొనసేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుటన్న ఆనందం కొరకు అవమానాలు నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి సింహాసనం దగ్గరికి వెళ్ళాడు. ప్రకటన 3:21 అన్నాడు ప్రభు. ఏమన్నాడు? ఎవడైనా నా స్వరమైన తలుపు తీసిన అతను లోనికి వస్తా, నేను అతడు కలిసి భోజనం చేస్తా, నేను పాపాన్ని లోకాన్ని సాతాన్ని పాతాళాన్ని జయించాను. నా తండ్రి సింహాసనం మీద ఆశ్రయమైన మీరు జయించరండి, ఆ సింహాసనం మీద కూర్చుంటారు. అట్టి బాధ్యత కలిగి మనం నడుచుకుందాం కడవరి భయంకర దినాల్లో. ఇది అశాశ్వతమైన లోకంలో, అది శాశ్వతమైన లోకము, యుగయుగాలు ఆనందించే లోకము. ఆ సింహాసనాశీనులై ఆయనతో ఆనందిస్తాం, ఆనందభరితులమై ఆయనతో ఆనందిస్తూ ఉంటాం. దేవుని పిల్లార, లేదు నాకు వద్దు, యేసు వద్దు కాదు, పరలోక సింహాసనాన్ని విడిచినా ఈ లోకానికి వచ్చినా సరే ఆయన వద్దు వద్దు అంటే నరకాగ్నిలో అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అర్థం చేసుకుందాం దేవుని పిల్లార. కడవరి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం, రక్షణ పొందుతావా, రాజ్యములో ఆనంద భరితురాలుగా యుగయుగాలు దగదగా దగదగా మెరిసిపోయే రాజ్యంలో ఉంటాం, లేదు కాదు అంటావా, భగభగా 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 మండి గుండములో యుగయుగాలు అల్లాడతాం. అలాంటి నిర్లక్ష్యం చేయొద్దని ప్రేమతో హెచ్చరి చేస్తున్నా. ప్రకటన గ్రంథంలో 4:4 24 పెద్దల సింహాసనాల మీద పార్లమెంట్ సభలో ఉన్నట్టు కూర్చున్నారు. ఆయన ఒక తలుపు తిరుగుబడిను, ఒక సింహాసనం ఇవ్వబడిను, సింహాసనం ఒకడు ఆసీనుడైండెను, సూర్యకాంత పద్మరాగాలు పోయిన వాడుగా ప్రకాశించు ఇంద్రధనస్సు ఆయన ఆవరించిన 7 రంగులు హంగులు ఆధిక్యతలని ఆయనే దేవుని పిల్లారు. ఆయన బిడ్డలుగా మనం ఉందాం, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ మాటలు మన హృదయాల్లో ప్రభు దీవించులాగను ప్రార్థించుకుందాం. ప్రభు తన మాటలు మన ఎనికిడిలో దీవించునుగాక. ఆమె ప్రార్థించుకుందాం. దయగలి మా తండ్రి, బంగారు పాదాలకు వందనాలు అయ్యా. ప్రార్థనా శయంలో నీ మాటలు ప్రచురించడానికి కృప దయచేశారు అయ్యా, సహాయం చేయండి. ఆయన ప్రకటన గ్రంథములు అయ్యా ధవళ సింహాసనం మీద ఆశ్రయించి అయా భూమి ఆకాశాలు పారిపోతున్నాయి నాయన. ఈ మానవుడు ఎక్కడ పారిపోతాడు? పాతాళానిక పరలోకానిక ప్రశ్న వేసుకొని జీవించే జీవితాలు ప్రతి ఒక్కొక్కరికి దయచేయి తండ్రి. నీకు వందనాలు. నీ హస్తాలు దీవి ఎన్నికలే నన్ను పిలిచి 42-43 సంవత్సరాల సేవాకార్యం వాడుకుంటున్నావు అయ్యా. ఇంకను ఎంతకాలమో తెలియదు గనక ఆయుష్ నీ చేతిలో ఉంది, ఆరోగ్యం నీ చేతిలో ఉంది. నీ చేతిలో ఈ గొర్రెను ఎవడు అపహరించలేడు. నీ చిత్త ప్రకారం నడుచుకునే కృప బిడ్డలమైన మాకు దయచేయండి. మరి ప్రయాస తీసుకొని నీ మాటలను ఆయన నీకు వందనాలు. ప్రార్థనా సేనల్లో ప్రజలకు అందిస్తున్న నీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకుని ఈ దాసులను కూడా నీ స్వాధీనంలో ఉంచుకోనండి. సహాయం ఈ సంవత్సరం ఈ చెట్టును ఉండని మమ్మల్ని సజీవులు గుంచారు. ఈ సంవత్సరం ఫలించే పిల్లలుగా, అయాపది ఆత్మలు సంపాదించే పిల్లలుగా ఉండడు. స్వస్థత లేని వారి స్వస్థత, రక్షణ లేని వారి రక్షణ, కుటుంబాల్లో నెమ్మది లేక సతమతం అయిపోతున్నారు. మీరు ఉంటే యేసు ఉన్న వారి గృహం ఆనంద నిలయంగా ఉంటుంది. అటు కృప అందరికి ఉన్న దైత్యం విన్న మాటలు నిర్లక్ష్యం చేయడం, హృదయం ముద్రించుకొని భద్రపరచుకొని వాక్యానుసారం నడుచుకుని వర్ధిల్లే కృప దైత్యమని మేఘారుడు వై త్వరగా రానున్న ఏసునామను వేడు కొంచెం నాము తండ్రి. ప్రార్థనాశాలలో వాక్యం వింటున్న ప్రజలారా, మా సేవాకార్యం పేద వైగురాల సంఘం, బీతీలు ప్రార్థనా మందిరం, 2వది భద్రాస్వామి సంఘం, ఆ షారూను ప్రార్థనా మందిరం, ఆ పిల్లివారు లంకలో ఒక సంఘం, అది షారూను ప్రార్థనా మందిరం, మా పరిచరికులు మీరు అనుదిన ప్రార్థనలు ప్రార్థించాలని హెచ్చరి చేస్తున్నాను. నా పేరు షాయిక ఎస్కే అహరోన్, మరి వల్లూరుపాలెం పోస్టు, మరి సెల్ నెంబరు 99-51-85-40-72 సెల్ నెంబరు. ఈ సెల్ నెంబర్కి మీ అవసరతలుంటే మరి యొక్క సెల్ నెంబర్ ద్వారా మరి
ఫోన్ చేయండి, మీకు సమాధానం. ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని మమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన ప్రార్థనా శైలిలో దేవుని మాటలు వింటున్న వారులారా, మా ప్రార్థన ఆరాధన సమయాలు పెదవోగిరాల్లో బేతేలు ప్రార్థనా మందిరంలో ఆరాధన సమయాలు ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఆరాధన సమయాలు జరుగును. మరి యొక్క ప్రేయర్ ఉపవాస కోడికలు బుధవార క్రమం 7 నుండి 9 వరకు సాయంత్రం వేళ జరుగును. మరలా శనివారం కూడా 7 నుండి 9:30 వరకు కూడా జరుగుతున్నాయి ఈ ప్రార్థనా అంశాలు. పెద ఊగిరాల ఉయ్యూరు మండలం, పెద ఊగిరాల చిన్న ఊగిరాలు కాదు, పెద ఊగిరాల బేతేలు ప్రార్థనా మందిరం నందు ఈ ప్రార్థనా కోడికలు ఆరాధన జరుగుతాయి. తదుపరి మరి భద్రాజపాలెం షారోను ప్రార్థన మందిరము, భద్రాజపాలెం ఆ వంతెనకు ప్రక్కనే ఉంటుంది మరి చర్చి షారోను ప్రార్థన మందిరం. వాటి యొక్క ఆరాధన సమయాలు ఆదివారం ఏమో ఉదయం 10:30 నుండి 12:30 వరకు జరుగుతుంది. మీ సమయాలు ఉన్నవారు పాలు పొందవచ్చు. బుధవార క్రమాలు 10 నుండి 12 వరకు కూడా జరుగుతున్నాయి. తర్వాత శుక్రవారం కూడా 10 నుండి 12:30 లోపు జరుగుతున్నాయి. మీ అవకాశాలను బట్టి వాక్యం విని పాలు పొంది మేలు పొందాలని ప్రేమతో హెచ్చరిక చేస్తున్నా. మీ ప్రార్థన అంశాలు అంటే మా సెల్ ఫోన్కి చేయండి. సెల్ ఫోన్ నెంబరు 99 51 85 40 72. ఈ సెల్ నెంబర్ ఫోన్ చేసినట్లా వెంటనే అందుకని మీ అవసరత కొరకు మేము తప్పక ప్రార్థన చేయగలము. దేవుని పిల్లారా, ఈ మాటలు మీ మనసులో ఉంచుకొని మీ ప్రార్థన అవసరతలకు ఫోన్లు చేయండి. దేవుడు మిమ్మల్ని మమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.